ఏదైతే అందరూ ఊహించారో అదే జరిగిందా? గతం నుంచి అధికార పార్టీ జగన్ గారు చెబుతున్న మాటే నిజమైంది. లోతుగా ఆలోచించే గతంలో తెలుగుదేశం పార్టీని సపోర్టు చేశా, ఈ దఫా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక ఓటు చీలనివ్వను. ఎవరికైనా ఎవరినైనా పొత్తులకు ఒప్పుకోకుంటే ఒప్పిస్తా. సీఎం పదవి అనుకుంటే అయ్యేది కాదు, తనను నమ్ముకొని జన సైనికులను మరోసారి నిరాశపరిచేలా. జనసేనానికి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇవి. అవును, ఇన్ని రోజులు తెర వెనుక నడిపిన స్నేహం ఇప్పుడు తెర ముందుకు వచ్చింది. పచ్చ పార్టీ మిత్రుడు హోదాలో ఎట్టకేలకు ఓపెన్ అయ్యాడు పవన్ కళ్యాణ్. పొత్తు ఉంది కానీ దానికో లెక్క ఉంది అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఇప్పుడు పొత్తుల విషయంలో తన స్టాండ్ ఏమాత్రం మారలేదని గురువారం సాయంత్రం మంగళగిరిలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాష్ట్రం సరాసరి మాకు 7% ఓటింగ్ ఉంది, కాబట్టి ఖచ్చితంగా పొత్తులు పెట్టుకోవాల్సిందే మేము. పొత్తులు లేకపోతే మా పబ్బం గడవదు. బీజేపీ బీఆర్ఎస్లు కూడా పొత్తులతోనే బలపడ్డాయట, ఈ పెద్ద ఆయన చెప్తున్నాడు. అలాగే మా బలాన్ని బట్టే సీట్లు అడుగుతామని పవన్ చెప్తున్నారు. ఆ పొత్తు మళ్ళీ తెలుగుదేశం పార్టీతోనే అనే దిశగా క్లియర్ కట్గా సంకేతాలు ఇచ్చేశాడు పవన్. నారా లోకేష్ యువగలం పాదయాత్ర నేపథ్యంలోనే వారాహిని బయటకు తీయని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరోసారి పొత్తు రాగం అందుకోవడం గమనార్హం. కలిసి రాకుంటే బలవంతంగా ఆయన పొత్తులకు ఒప్పిస్తాననే దిగజారుడు వ్యాఖ్యలను జన సైనికులు ఇప్పుడు భరించలేకపోతున్నారు. ఒక వ్యక్తిని నమ్ముకొని ఒక వ్యవస్థగా క్రియేట్ అయి ఆయన కోసం మేము ఏదైనా చేస్తామని జన సైనికులు కాస్తో కూస్తో కొందరు ఉన్నారు. వాళ్లను ఎప్పుడు నిరాశపరచడంలో పవన్ ముందు వరుసలోనే చేస్తున్నారు. ఇక పవన్ ఈ స్థాయి రేంజ్ ఆ స్థాయి రేంజ్ అని మాట్లాడుతుంటారు చాలామంది. పవన్ రేంజ్ ఇంతేనా? కర్ణాటకలో 30 సీట్లు సాధించిన జేడిఎస్ పార్టీ, ఆ పార్టీ నేత కుమారస్వామి గత ఎన్నికల్లో టైంలో కింగ్ మేకర్ అయ్యారు. గత ఎన్నికల్లో జనసేనకు 30 స్థానాలు వచ్చి ఉంటే కింగ్ మేకర్గా ఉండేవాడినేమో అంటున్నాడు పవన్. కనీసం ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉండేవాడినంటూ వ్యాఖ్యానించారాయన. కుమారస్వామితో పోలిక ద్వారా తద్వారా తన బలం ఇంతేనా? ఏనాటికి సీఎం కాలేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఇప్పుడు పవన్ వ్యక్తిగతంగా చాలా మంచివాడేమో, కానీ రాజకీయంగా తన నిర్ణయాలు అడుగులు మాత్రం వరెస్ట్గా ఉన్నాయనే దానికి సంకేతాలు. ఎందుకంటే గతంలో బీజేపీ టీడీపీని కలిసి చేతులు పట్టుకొని వెళ్ళిన పవన్ ఆ వెంటనే బీజేపీని దూరం కొట్టి చంద్రబాబును సైతం పిచ్చిగా తిట్టాడు. ఆ తర్వాత మళ్ళీ బాబుగారి వంచన చేరి జై కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఈ పొద్దున చంద్రబాబు కావాలి అంటున్నాడు. ఇంకా ఏం చెప్పాలో అర్థం కావడం లేదు జన సైనికులకు. పిల్లనిచ్చిన మామకు చంద్రబాబు ఏ రకంగానైతే వెన్నుపోటు పొడిచాడో జన సైనికులకు పాపం పవన్ ప్రతిసారి వెన్నుపోటు కన్నా డేంజర్గా పొడుస్తున్నాడు. ఈయనను నమ్ముకున్న ప్రజానికం ఏం కావాలి? ఈయన ఎప్పుడు ఎప్పుడు ఎటు పడితే అటు తిరుగుతుంటే వాళ్ళందరూ కూడా అటువైపు డైవర్ట్ కావాలా? అది సాధ్యపడుతుందా? అస్సలు సాధ్యం కావు. ఇవన్నీ మూలం అల్టిమేట్గా ఓ భారీ ఫెయిల్యూర్ రావడమే. పవన్ కళ్యాణ్తో తెలుగుదేశం పార్టీ పొత్తు చాలేమో, పవన్కు ఇది ఒక్కటే ముఖ్యమా? పవన్ను సీఎంగా ఊహించుకుంటుంది జనసేన క్యాడర్, కానీ పవన్ మాత్రం తెలుగుదేశం పార్టీతో దోస్తీ చాలనే రీతిలో తాజాగా మాట్లాడారు. నన్ను సీఎంను చేయమని బీజేపీయో తెలుగుదేశం పార్టీనో అడగను నేను. కండిషన్లు పెట్టి ముఖ్యమంత్రి పదవి సాధించలేం, పొత్తులకు సీఎం అభ్యర్థం ప్రమాణం కాదు అంటూ పవన్ జన సైనికులకు ఏమాత్రం సహించని మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కుర్చీని గట్టిగా అడిగి తీసుకోగల బలం జనసేనకు లేదని పవన్ క్లియర్గా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమంటే పొత్తులపై పవన్ చేసిన ప్రకటన జన సైనికులను మరోసారి నిరుత్సాహపరిచింది. ఒంటరి పోరు సంగతేమో కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం దూరంగా ఉండాలన్నది జన సైనికుల అభిమతం. కానీ పవన్ మాత్రం ఆ గోడును పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు దిశగా మరోసారి సంకేతాలు ఇచ్చారు. ఇక ఇంత ప్రసంగంలోనూ వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ మరోసారి చంద్రబాబు పట్ల ఉన్న వీర విధేయతను తనదైన శైలిలో బయట పెట్టుకున్నారాయన. ఏదేమైనా పవన్ ఇప్పటికైనా ముసుగు తీశా, సంతోషం. ఈ ముసుగులో ఆట ఎన్ని రోజులు అని మేము ముందటి నుంచి చెబుతున్నాం. నీ దమ్ము నీ ధైర్యం లేదు అని చెబుతున్నాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రజానికం. జగన్మోహన్ రెడ్డి గారు గత చాలా రోజుల నుంచి ఒక మాట బలంగా చెబుతున్నారు, ఒకసారి ముసుగు తీయండి, అందరూ నాపైకి దాడికి రండి, ఇబ్బంది ఏమీ లేదు, నేను ప్రజానికంలో ప్రజలతోనే నేను నా ఆట ప్రజలతోనే తేల్చుకుంటా, నేను ఏం మంచి చేశాను ఏం చేయలేవు ప్రజలకు వివరించుకుంటా, వాళ్ళు ఓటేస్తే నేను మళ్ళీ గెలుస్తా అని జగన్ ధైర్యంగా చెప్తున్నా. కానీ ముసుగు తీయంది అప్పుడు పవన్, తీసింది ఇప్పుడు. అంటే డ్రామాలు ఆడేది ఎవరు? నిజాయితీగా ముందుకు వెళ్తున్నది ఎవరు? ప్రజలారా ఆలోచించండి, ఆలోచించే నిర్ణయం తీసుకోండి.